హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ టుడే మనకి ఏపీఎస్బిటీ అప్డేట్స్ ఏమంటే సి సిక్స్టీన్ ఓన్లీ రెగ్యులర్ పిల్లలు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు అని నిన్న మనకి చెప్పారు బట్ ఈరోజు అప్డేట్ ఏమంటే సి సిక్స్టీన్ అందరికీ నాట్ ఓన్లీ ఫర్ రెగ్యులర్ ఎగ్జామ్ అంటే రెగ్యులర్ ఎగ్జామ్ వాళ్ళు సపరేట్గా ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసినారు ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అంటే సి సిక్స్టీన్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా ఇది సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చినారు అది ప్రిన్సిపల్స్కి వచ్చిన మెయిల్స్ చూడండి ఈ మెయిల్ అందరికీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సి సిక్స్టీన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళకి నియర్ బై సెంటర్స్ ఓన్లీ గవర్నమెంట్ అది కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఇది ఇంపార్టెంట్ ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉంది ఎక్సెల్ షీట్ ఉంది నేను చెప్తున్నాను కదా శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ ఎస్ఆర్ ఈఈ ఎస్ఆర్ఇఈమా ఎస్ఆర్ఐ కాదు ఎస్ఆర్ఇఈఈ శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఉంది దాంట్లో నేను ఈ అప్డేట్ అనేది నేను పెడతాను నోటిఫికేషన్స్లో లేదంటే మీకు బ్యాచెస్ డైలీ నోటిఫికేషన్స్ అని ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్లో ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరినీ ఆ బ్యాచ్లో యాడ్ చేస్తూ ఉంటాం వాళ్ళందరికీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ వెళ్తూ ఉంటాయి దాంతోపాటు ఈ నోటిఫికేషన్ కూడా ఏ ఏ కాలేజెస్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ కూడా పెడతాను ఫర్ కమింగ్ టు మీకు మెయిల్ చూడండి ఇక్కడ రెస్పెక్ట్ ప్రిన్సిపల్ యాజ్ బర్ ది ఇన్స్ట్రెక్షన్స్ ఆఫ్ స్పెషల్ సిటీ కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏపీ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ సెకండ్ షిఫ్ట్ కాలేజెస్ హియర్ బై రిక్వెస్టెడ్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సెంటర్ చేంజ్ ఆప్షన్ ఫ్రమ్ ది సి సిక్స్టీన్ స్కీమ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ నిన్న వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ డేటా తీసుకున్నారు చేంజ్ ఆఫ్ ఎగ్జామ్స్ సెంటర్కి ఇప్పుడు వచ్చేసి మీకు అక్టోబర్ ఫస్ట్ నుంచి జరుగుతూ ఉన్న చూడండి ఎగ్జామ్స్ వాళ్ళ వాళ్ళ డేటా తీసుకుంటారు మనం వాళ్ళు ఎవరైనా మార్చాలి అని అనుకున్న వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ఏ సపరేట్ ఎక్సల్ షీట్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సిక్స్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టరు ఫోర్త్ సెమిస్టరు ఫిఫ్త్ సెమిస్టరు షెడ్యూల్ ఫ్రమ్ మూడో తేదీ అక్టోబర్ ఇక్కడ చూడండి అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళ కోసం నిన్న పెట్టింది వచ్చేసి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి రాయబోయే ఎగ్జామ్ వాళ్ళ కోసం ఇది సప్లిమెంట్ ఓన్లీ సిక్స్టీన్ సప్లిమెంటరీ వాళ్ళ కోసం ఇచ్చారు సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ ది దే షుడ్ ఆప్ట్ ది ఈ పాయింట్ ఇంపార్టెంట్ మా నియర్ బై గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఓన్లీ అంటే నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ రెగ్యులర్ పిల్లలకైతే గవర్నమెంట్ ప్రైవేట్ రెండు పెట్టుకోమన్నారు బట్ మీకు సప్లిమెంటరీ వాళ్ళకు మటుకు ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళు అవుట్ బ్యాచ్ కావచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ ఉండే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే సెకండ్ ఇయర్ పిల్లలకి ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ ఉన్న అన్ని బ్యాక్లాగ్స్ ఆల్ బ్యాక్లాగ్స్ ఆల్ బ్యాక్ లాగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అది కూడా కండిషన్ ఏమంటే ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ మాత్రమే పెట్టుకోవాలి ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఏవేవి అనేది నేను ఎక్సెల్ షీట్ ఉంది నా దగ్గర ఆ షీట్ని శ్రీగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్లో నేను డైలీ నోటిఫికేషన్స్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ దెర్ ఇస్ నో నీట్ ఎక్సర్సైజ్ ఇది ఈ పాయింట్ మీనింగ్ ఏమంటే మీరు ఎవరు ఆప్షన్ నాకు చేంజ్ చేసుకోవాలి అవసరం లేదు నేను ఏ కాలేజీలో అయితే చదివినానో అక్కడే వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను అంటే అలాంటి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోకూడదు ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలి ది లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈమెయిల్తో అటాచ్ చేస్తున్నారు ఆ అటాచ్మెంటు నేను మీకు ఫార్ గ్రూప్లో పెడతాను అంటే యాప్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ట్రీ దిస్ ఈజ్ మోస్ట్ అర్జెంట్ అండ్ సబ్మిట్ మీరు చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ట్వంటీ టూ ఈవినింగ్ అంటే ఈరోజు ఇరవై ఒకటి రేపటి లోపల ఎవరికి ఇవ్వాలి అనేది చాలా మందికి స్టూడెంట్స్ డౌట్ ఎవరికి మీరు ఆ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకున్న సెంటర్ చెప్పాలి అంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే చదువుంటారో ఏ ఏ బ్రాంచ్ అయితే చదువుంటారో ఆ బ్రాంచ్ హెచ్ఓడికి మీరు కాల్ చేసి సార్ ఇలా మేము ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవాలనుకుని కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ మీ కన్సర్న్ క్లాస్ టీచర్ కానీ మీ హెడ్ మాస్టర్ కానీ ఒకవేళ ప్రిన్సిపల్ నమ్మంటే ప్రిన్సిపల్ కానీ మీరు రేపటి లోపల రేపు ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం అండి రేపు మధ్యాహ్నం లోపల కాల్ చేసి చెప్పండి ఇంకోటి ఏంటంటే పాజిటివ్ చూడండి అందరికీ చెప్పండి సి సిక్స్టీన్ రెండు వేల పదహారు చేరిన వాళ్ళకి ఇప్పుడు రెండు వేల పదహారు బ్యాచ్ పాస్డ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయినారు బయట రెండు వేల పదిహేడు వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడే ఉన్నారు కాబట్టి కాలేజీలో వాళ్ళకి ఇంటిమేషన్ ఈజీగా వెళ్ళిపోతుంది రెండు వేల పదహారు బ్యాచ్ వెళ్ళిపోయినారు కాలేజీ నుంచి పాస్డ్ అవుట్ వెళ్ళిపోయినారు వాళ్ళు ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తావాళ్ళ అంటారు కదా ఈ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి చూసిన వాళ్ళందరూ కూడా డిప్లొమా స్టూడెంట్స్ సి సిక్స్టీన్ స్టూడెంట్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి దయచేసి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ మార్చుకునే అవకాశము నిన్నటి వరకు లేదు అనుకున్నారు సడన్గా ఈరోజు ఇచ్చినారు వెంటనే అది కూడా రేపటి లోపల మార్చుకోవాలి కాబట్టి మీరు యాజ్ అల్లి బాబు ఎంత వీలైతే అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మా ఓకేనా ఓకే థ్యాంక్ యూ